Welcome to Competitive Exams Corner. So this is video about the Indian cricket sensation, Indian Premier League. So deeniki sambandhinchina news chuste, so Indian Premier League is a 2020 క్రికెట్ లీగ్ హెల్డ్ ఇన్ ఇండియా యాన్యువల్లీ. సో ప్రతి సంవత్సరంలో ఈ లీగ్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట. సో ఐపీఎల్ 2018 విల్ బీ హెల్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 7th April 2018 టు 27th May 2018. సో ఇన్ దిస్ ఆర్టికల్ వీ విల్ రీడ్ అబౌట్ ద ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టీమ్స్ కెప్టెన్స్ అండ్ అదర్స్. సో వాటికి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్స్ ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. ఎస్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఇది మెయిన్గా బీసీసీఐ వాళ్ళు ఫౌండ్ చేశారు, 2007 స్టార్ట్ అయిందనమాట. సో ఐపీఎల్ అనమాట. సో దీన్ని ఇది ఐపీఎల్ అంటారు. సో బీసీసీఐ ఈజ్ ద బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫంక్షనింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ద లీగ్. సో దానికి సంబంధించిన ఎంటైర్ రెస్పాన్సిబుల్ బీసీసీఐ చేతిలోనే ఉంటుంది. సో ఫస్ట్ టోర్నమెంట్ 2008 జరిగింది. సో వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఇది హ్యాపెన్ అయింది. సో లాస్ట్ టోర్నమెంట్ 2017 లాస్ట్ ఇయర్లో జరిగింది అనమాట. సో ఇందులో మొత్తం 8 టీమ్స్ ఉంటాయి. సో టాప్ 4 టీమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ టోర్నమెంట్ విల్ రిసీవ్ ఎ క్యాష్ ప్రైజ్ అవార్డ్, విన్నర్, రన్నర్, థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్. సో 8 టీమ్స్ ఉంటాయి. 8 టీమ్స్లో మెయిన్గా టాప్ 4 టీమ్స్ను వాళ్లకు ఫస్ట్ ప్లేస్కి విన్నర్, సెకండ్ ప్లేస్ రన్నర్, థర్డ్ ప్లేస్ అండ్ ద ఫోర్త్ ప్లేస్గా వాళ్ళు ప్రైజ్ వాళ్ళు తీసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఈ ఇంతవరకు 10 టోర్నమెంట్స్ జరిగాయి. సో అందులో 13 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయనమాట. సో ఎంటైర్ 2017 వరకు మనం అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ ఐపీఎల్ టీమ్స్ చూస్తే ప్రస్తుతం ఉన్న టీమ్స్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డెడ్ డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో దీస్ ఆర్ ద 8 టీమ్స్ ప్రెసెంట్ ఇన్ ఐపీఎల్ 2018. నెక్స్ట్ ఫార్మర్ టీమ్స్ చూస్తే డక్కన్ చార్జర్స్, గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్, పూణే వారియర్స్ ఇండియా అండ్ కొచ్చి టస్కర్స్ కేరళ. సో ఇందులో ఏంటంటే పూణే వారియర్స్ ఇండియా ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ అనమాట. సో అంటే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళిద్దరి మీద ఒక 2 ఏళ్ల పాటు బ్యాన్ విధించారనమాట. అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్రాంచైజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త అవినీతి చేయడం వల్ల వాళ్ళు 2 ఏళ్ల పాటు ఆడకూడదు ఆ 2 టీమ్స్ అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళిద్దరి మీద ఒక నిబంధన ఇచ్చింది. సో అందులో భాగంగా పుట్టుకొచ్చిన టీమ్సే సో పూణే వారియర్స్ ఇండియా అండ్ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అనమాట. అండ్ మిగిలిన టీమ్స్ని యాడ్ చేశారు, మళ్ళీ తీసేశారు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఐపీఎల్ 2018 విషయానికి వస్తే ఇది 11th సీజన్ అనమాట. ఐపీఎల్ 11 అనమాట ఇది. సో ఇందులో మెయిన్గా 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మొత్తం 60 మ్యాచ్లు ఇది ఇండియాలోనే వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. ఇది డబుల్ రాబిన్ టోర్నమెంట్ అనమాట. సో అంటే ప్రతి టీము అంటే 8 టీమ్స్ కదా. సో 8 టీమ్స్ ప్రతి టీము మిగిలిన 7 టీమ్స్తో 2 సార్లు ఆడుతుంది. అంటే ప్రతి టీము 14 మ్యాచ్లు ఆడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ డబుల్ రాబిన్. డబుల్ రౌండ్ రాబిన్ అంటే ప్రతి టీము మిగిలిన 8 టీమ్స్తో 2 సార్లు ఆడుతుంది. అంటే ప్రతి టీం దాదాపు 14 మ్యాచ్లు ఆడుతుందన్నమాట. సో అంతా అయిపోయాక ఫైనల్గా మిగిలిన 4 ప్లే ఆఫ్ ఆడతారనమాట. సో ఐపీఎల్ 2018 విల్ బి ద ఫస్ట్ సీజన్ ఐపీఎల్ టోర్నమెంట్ హిస్టరీ టు హ్యావ్ ఎ డిఆర్ఎస్ సిస్టమ్. సో అంటే డిఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్. అంటే అంపైర్ ఒకవేళ అవుట్ ఇచ్చిన వెంటనే జస్ట్ వెంటనే వెళ్ళిపోకుండా రివ్యూ కోరొచ్చు అనమాట. అంటే ఈ మీ నిర్ణయాన్ని ఇంకొకసారి సరి చూసుకోండి అని వాళ్ళు అపీల్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిఆర్ఎస్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వెన్యూస్ వచ్చి 10 అండ్ ఫైనల్ మ్యాచ్ వచ్చి వాంకేడ్ స్టేడియం, ముంబై. అండ్ నెక్స్ట్ చూస్తే అవార్డ్స్. సో అవార్డ్స్ ఏంటంటే, సో అవార్డ్స్ ఎక్కువ మోస్ట్ రన్స్ చేసిన వాళ్లకు ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వికెట్స్ వాళ్లకు పర్పుల్ క్యాప్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ ఎవ్రీ లీగ్ అండ్ ప్లే ఆఫ్ మ్యాచ్, సో పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాక్సిమం సిక్సెస్, స్టైలిష్ ప్లేయర్, మ్యాక్సిమం సీజన్ ఫర్ ద మోస్ట్ సిక్సెస్, సూపర్ ఫాస్ట్ 50, అండ్ నెక్స్ట్ గ్లామ్ షాట్ ఆఫ్ ద సీజన్, ప్లే ఆఫ్ ద సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ అండ్ ఫెయిర్ ప్లే అండ్ ఐపీఎల్ ట్రోఫీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇన్ ఐపీఎల్ క్రికెట్ లీగ్ అనమాట. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ట్రోఫీ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ అవార్డ్ ఏంటి, ఐపీఎల్ ట్రోఫీ. సో ఎవరైతే ఇది 7 టీమ్స్ని కాదని ఫైనల్లో గెలుస్తారో సో వాళ్ళకి ఐపీఎల్ ట్రోఫీని ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంటైర్ అబౌట్ ద ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 అండ్ ఇట్స్ హిస్టరీ. సో
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.